హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాడి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటారు కదా ఈ వీడియో స్పెషల్ ఏంటి అన్నదైతే. ఐ హోప్ మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నదైతే ఈ వీడియోలో మీరు ఎలాగో చూస్తారు. అండ్ ఇంకా మీరు ఈ వరలక్ష్మి వ్రతంకి మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను మెయిన్ గా నేను ఏం ప్రసాదాలు చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఈ ఫ్రైడే నాకు హాలిడే అయితే ఏం లేదనమాట. సో చాలా చాలా బిజీగా అయిపోయా, చాలా అంటే వర్క్ తెలియకుండా కూడా ఒకసారి వస్తారు కదా, సో అట్లా చాలా ఎక్కువ బిజీ అయిపోయా అనమాట. సో నాకు మార్నింగ్ అయితే మాత్రం కుదరలేదు, ఇంకా ఈవినింగ్ పూజ చేసుకున్నాను నేను. బట్ ఫ్రైడేనే కాబట్టి అండ్ ఆ తర్వాత 2 డేస్ మనకి హాలిడేస్ కూడా వస్తాయి కదా, సో అందుకని చెప్పి నాకు చాలా ప్రశాంతంగానే ఉందన్నమాట. సో పూజ అదంతా కూడా ప్రశాంతంగానే చేసుకున్నాను, హడావుడి అట్లా ఏం లేకుండా. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా నేను ఈరోజు మొత్తం 9 ప్రసాదాలు చేసుకుందాం అనుకున్నాను, అవి కూడా చాలా ఈజీవి చూసుకున్నాను అనమాట. అంటే నాకు మొత్తం హోల్ డే అట్లా ఏం లేదు కదా, నాకు జస్ట్ ఒక 2-3 అవర్స్ లో కంప్లీట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి చాలా ఈజీవి చేద్దాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ చూసారు కదా చాలా కొంచెం నేను బెల్సన్ లడ్డు చేసి పెట్టుకున్నాను, చాలా సింపుల్ గా చేసేసి పెట్టుకున్నాను అది కూడా నేను. అండ్ ఆ తర్వాత పొంగల్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఇవన్నీ కూడా కొంచెం ముందే లైక్ రైస్ పులిహోర కోసం రైస్ పెట్టేసుకోవటం, పొంగల్ కోసం రైస్ అను మన పెసరపప్పు కలిపి పెట్టుకుంటాం కదా, సో అట్లాంటివన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి నాకు ఫైనల్ గా చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే నేను పెప్పర్ అది కూడా కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే అప్పటికప్పుడే చేసుకోవటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను, అంటే నాకు ఎందుకు ముందే అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మంచి స్మెల్ ఉండదు అని నా ఫీలింగ్, సో అందుకని అప్పటికప్పుడే చేసుకుంటాను. అండ్ ఇంకా చాలా వరకు అయితే మాత్రం ఓల్డ్ పెప్పర్ యాడ్ చేస్తూ ఉంటారు కదా ఈ పొంగల్లో వచ్చేసరికి, నాకు మాత్రం ఎందుకో మనసు రాదనమాట. ఎవరైనా వేస్తే బాగానే ఉన్నట్టు ఉంటారు కానీ నేను వేయాలంటే మాత్రం నాకు అస్సలు మనసు రాదు, సో అందుకని చెప్పి నేను కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను. సో చాలా కొన్ని కొన్ని భలే ఈజీగా అనిపిస్తాయి కదా, ముందు చూస్తే మాత్రం అమ్మో ఎంత టైం పడుతుందో, చాలా అంటే చాలా టైం పట్టేస్తుందో, కష్టమేమో అనిపిస్తూ ఉంటాయి. బట్ తర్వాత ఇంతేనా వీటికైనా ఇంత భయపడిపోయింది అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిలో పొంగలు కూడా ఒకటి అనమాట, వాస్తవానికి అయితే మాత్రం చాలా చాలా ఈజీగా అయిపోతూ ఉంటాను కదా. సో ఇక్కడ చూసారు కదా నేను తిరుమాత అది కూడా పెట్టేసుకుంటా ఉన్నాను. తిరుమాతలో ఏం లేదులేండి, మెయిన్ గా వచ్చేసి అల్లం వేసుకుంటాం కదా, ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా జీడిపప్పు కూడా కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ అనే చెప్పాలి. సో కరివేపాకు వేసుకుని నేను తిరుమాత పెట్టేసుకుంటున్నాను. సో అదనమాట అలా మన పొంగల్ ప్రిపరేషన్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. నేను అయిపోయినట్టు ఒక బౌల్లోకి తీసుకొని సెపరేట్ చేసుకుంటా ఉన్నా అనమాట దేవునికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అది కూడా కుక్ అయిపోయింది, సో ఇంకా నేను పులిహోర అండ్ అలానే దద్దోజన రెండు కూడా కలుపుకుంటా ఉన్నా అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం ఈజీవి చేసుకుంటున్నాను అట్లా అని చెప్పి. సో పులిహోర దద్దోజనం అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి, అండ్ అలానే అంటే ఫైనల్ డైనర్స్ గా కూడా చేసుకోవచ్చు కదా రెండు కూడా, నాకు అది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ అది కాకుండా మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా కూడా అందులో పులిహోర లేకపోతే మాత్రం ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటది. సో చూడటానికి అంటే మంచి కలర్ యాడ్ చేసేది కానీ పులిహోరనేమో అనిపిస్తూ ఉంటది అనమాట. సో అందుకని చెప్పి పులిహోర అయితే మాత్రం ఎప్పుడు చేసినా కూడా మస్ట్ అని చుట్టూ ఉంటా ఉంటది. ఈ రోజు అయితే మాత్రం నేను చింతపండు పులిహోర చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అట్లా చేసుకుందాంలే అట్లా అనుకుంటున్నా అనమాట.
అండ్ ఫస్ట్ అయితే నేను శనగలు ముందు కొంచెం తరిగమాత పెట్టేసుకుంటా ఉన్నా అనమాట, ఎందుకంటే ఇందులో మనం పీనట్స్ అవేమి యాడ్ చేయం కదా, సో అందుకని దాని వరకు సెపరేట్ గా ఫస్ట్ తరిగమాత పెట్టేసుకున్నాను. అండ్ ఈ శనగలు వచ్చేసి నేను ముందు రోజు నానబెట్టుకుని ఉన్నాను, తర్వాత అంటే ముందు కొంచెం బాయిల్ చేసుకుని ఇంకా తరిగమాత పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత అయితే నేను ఒక సైడ్ కొంచెం పాలు అది పెట్టేసుకున్నాను, పాయసం వేసుకోవాలి కదా, సో దానికోసం పాలు బాయిలింగ్ పెట్టేసాను అనమాట. అండ్ అలానే ఇక్కడ పులిహోర దద్దోజనం తరిగమాత వేసుకుంటున్నాను. నేను దద్దోజనంలో అయితే మాత్రం పసుపు వేయను అనమాట, సో అందుకని చెప్పి ముందు దద్దోజనంలో కొంచెం తరిగమాత వేసేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకొని పులిహోర కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నాను అంటే బౌల్స్ గురించి అనమాట. మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉండంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది దివ్య ఏవో కొత్త బౌల్స్ తీసుకొచ్చింది అట్లా అని అయితే మాత్రం. సో ఈ బౌల్స్ అయితే నేను తీసుకోలేదు, కాకపోతే ఇలానే ఈ షేప్ ఇది కాదు, ఇంతకు ముందు చూసారు కదా, సో ఆ షేప్ బౌల్స్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ రీసెంట్ గా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట, సో అవి చూడగానే నాకు ఇంకా శ్రావణ శుక్రవారంగా గుర్తొచ్చింది అనమాట, మంచిగా ఇందులో ప్రసాదాలు పెట్టాలి, బాగా కొంచెం నిండుగా ఉంటది అట్లా అనిపించింది అనమాట. సో పెట్టాక కూడా చాలా బాగున్నాయి చూడటానికి అయితే మాత్రం. అండ్ ఇంకా నా పులిహోర దద్దోజనం ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అది రెండు కూడా నేను ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి నేను పెసరగారలు వేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీ టైం కూడా పెసరగారలు చేయాలి అని చెప్పి, అంటే పెసరగారలు కొంచెం నార్మల్ గ్రైండ్ చేయకుండా పప్పు కూడా కొంచెం యాడ్ చేస్తాం కదా, సో ఆ పప్పు నేను పక్కన పెట్టుకుంటాను కానీ యాడ్ చేయకుండానే అయిపోతా ఉందన్నమాట. సో అందుకే ఈసారి మర్చిపోకుండా ముందే యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు పాయసం అయితే మాత్రం నేను సేమియా పాయసం చేసుకుంటా ఉన్నాను. మేము అన్నిటినీ పాయసం అనే అంటామండి, కొంతమంది అంటూ ఉంటారు కదా జస్ట్ పరమాన్నం అంటే అన్నంతో చేసిన దాన్ని మాత్రమే పాయసం అట్లా అని చెప్పి, బట్ మేమైతే మాత్రం మొత్తం సగ్గుబియ్యంతో చేయనివ్వండి ఎట్లా చేయనివ్వండి అది మాకు పాయసమే అనమాట. ఇక్కడ అయితే సేమియా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పౌడర్లో ఇలాచి పౌడర్ అది ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటా అనమాట, పౌడర్ కాదు పంచదారలు, సో ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను కొంచెం రవ కేసర్ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజు వచ్చేసి నేను కొంచెం రెగ్యులర్ గా అంటే కొంచెం ఎక్కువ సార్లు చేసినవి అలాంటివి చూస్ చేసుకున్నాను అనమాట. సో అవైతే మాత్రం మన డౌట్ లేకుండా చాలా ఈజీగా కూడా చేసేయచ్చు కదా, ఇక్కడ చూసారు కదా రవ కేసర్ కూడా నేను కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాను. లైక్ మెయిన్ గా చెప్పాలంటే దేవుడు ప్రసాదంగానే చేసుకుంటాను అనమాట, నేను విడిగా ఎప్పుడైనా ఒకటి రెండు అట్లా కొన్ని కొన్ని చిన్నగా చేసుకుంటాం కదా ప్రసాదాలు, అలాంటివి చేసుకుంటున్నప్పుడు కూడా నేను రవ కేసర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా సేమియా పాయసం అయితే ఎవరైనా వస్తున్నారన్నా కూడా అంతకుముందు నేను సేమియా పాయసం చేసేదాన్ని అనమాట, సో నాకు చాలా ఈజీగా అయిపోతున్నట్టుంటది. సో అన్నిట్లో కూడా నేను నెయ్యి చాలా తక్కువ వేసుకున్నాను, మీకు రవ కేసర్లో అయితే చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు కదా నెయ్యి, బట్ నేనైతే మాత్రం చాలా చాలా తక్కువ వేసాను అనమాట, ఎక్కువ ఐటమ్స్ వేస్తున్నాం కదా సో ఎవరు కూడా తర్వాత ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కొంచెం నెయ్యి కానీ షుగర్ కానీ ఇలాంటివన్నీ లిమిటెడ్ గానే యాడ్ చేశాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను పెసర గారెలకు అది కూడా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఫస్ట్ కొన్ని గారెలు నేను ఆనియన్ లేకుండా వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం దేవుడికి పక్కన పెట్టుకొని తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకొని రిమైనింగ్ వేసుకున్నాను.
ఈరోజు అసలే కొంచెం వర్క్ ఉంది, దానికి తోడు ఇంకా ఇట్లా ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇంత పని ఉంది అనుకుంటే హన్షుక్ కూడా హాలిడే ఇచ్చారనమాట. ఇంకా డబల్ అయ్యాయి అని చెప్పొచ్చు మార్నింగ్ నుంచి. ఇంకా వాడికి బోర్ కొట్టినప్పుడల్లా ఏమంటారు, ఒకరి తర్వాత ఒకళ్ళని, కాసేపు నన్ను కాసేపు సతీష్ ని రోజు చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే నేను ఎప్పుడు పెసరకారాలు చేయటం అయితే మాత్రం మీరు చూసి ఉన్నారు కదా, చేస్తాను అంటే బాగా ఎక్కువ కాదు కానీ నేను ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే మినపగారులు ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటా అనమాట, చూడటానికి కొంచెం ఎక్కువ బాగుంటాయి కదా అని చెప్పి. బట్ మినపగారులు అయితే మాత్రం తర్వాత వీక్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఈ వీక్ నేను పెసరగారులకి ఫిక్స్ అయ్యాను. బట్ బాగా వచ్చాయి, చాలా చాలా బాగా వచ్చాయి అనమాట. సో హ్యాపీగా అనిపించింది. నేను గారెలు వేస్తున్నా అంటే సతీష్ చాలా భయపడిపోతా ఉంటాడనమాట. నేను ఫస్ట్ గారెలు వేస్తాను అంటే వద్దు, నువ్వు మిగతా వడ్డీ చెయ్యి తర్వాత గారెలు వెయ్యి అని చెప్పి నన్ను వెయ్యనివ్వలేదు. ఎందుకంటే గారెలు కొంచెం టైం పడుతుంది కదా, మామూలుగా రెగ్యులర్ గా అంటే టైం పడుతుంది. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేస్తా ఉంటా అనమాట, లైక్ ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. ఈ రోజు అన్ని ఎక్కువ లేదు, కొంచెం పిండే పెట్టుకున్నా అనమాట. బట్ అయినా కూడా సతీష్ నన్ను నమ్మలేదు. బట్ తర్వాత అయితే మాత్రం తనే చూసాడనమాట, చాలా త్వరగా అయిపోయాయి గారెలు కూడా వేయటం. అండ్ ఇంకా ఇక్కడైతే నేను కొంచెం రవ కేసరి ఉంది కదా, అది కొంచెం అరిటాకులో పెట్టుకున్నాను, చూడటానికి బాగుంటది కదా అని చెప్పి వచ్చి ఆకలి కోసుకొని వెళ్తా ఉన్నాను. సో అన్ని అరిటాకులో పెట్టమని సతీష్ అడిగాడు కానీ బట్ నాకు ఎందుకో అనిపించలేదన్నమాట ఈసారి అయితే మాత్రం. సో అందుకని చెప్పి నేను జస్ట్ రవ కేసరి మాత్రం అట్లా అరిటాకులో పెట్టున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ చూసారు కదా ప్రసాదాలు అన్ని అయితే మాత్రం రెడీ అయిపోయాయి. అండ్ ఇంకా ఒకదాని కింద అయితే మాత్రం నేను ఫ్రూట్స్ అవి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే పూజ అది కూడా చేసేసుకున్నాము. యాక్చువల్గా అయితే కొంచెం మంచిగా అలంకరణ చేసుకొని ఆ తర్వాత నేను కూడా బాగా రెడీ అయ్యి అట్లా చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అంత అవకాశం అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇట్లా సింపుల్గా అయితే కానిచ్చేసాను. నాకు శారీ వేసుకునే ఓపిక అయితే మాత్రం అస్సలంటే అస్సలు లేదనమాట. సో అందుకే ఇంకా అట్లా డ్రెస్ లోనే ఉండిపోయాను. యాక్చువల్గా అయితే బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా చాలా చిరాకు అనిపించింది అనమాట. అంటే కొంచెం హన్ష్ సతీష్ ఇద్దరు కూడా ఏదో ఒకటి సిక్ అవుతానే ఉన్నారు. సో వాళ్ళు సిక్ అయ్యేసరికి ఆ ప్రెషర్ అంతా కూడా నా మీద పడింది అనమాట, అన్ని రకాలుగా కూడా. సో ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపించింది. ఇంకా ఇప్పుడు అంతా బాగా పర్లేదు, అందరూ కూడా బాగున్నారు అనమాట. సో కొంచెం మంచిగా చేసుకుందాం కదా, మనసుకు కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా అనిపించింది. కానీ బట్ అన్ని కుదరవు కదా, సో కుదిరినట్లు అయితే మాత్రం బాగానే చేసుకున్నా అనిపించింది. సో ఇంకా రెడీ అవటాలు అవి లేవు కాబట్టి పూజ అది చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదం అదంతా కూడా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దాం అని చెప్పి కొంచెం బాక్స్లో అది పెట్టుకొని ఉన్నాను. కాకపోతే వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళారనమాట. సో ఎట్లాగో రావటానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసరికి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నేను చట్నీ చేద్దాం అనుకున్నాను. పొంగల్లోకి అది కొంచెం తినడానికి వీలుగా ఉంటుంది కదా, లేకపోతే పొగుట్టి పొంగల్ తినలేరు కదా. సో అందుకని చెప్పి ఇంకా చట్నీ కూడా వేస్తా ఉన్నాను అనమాట. ఇంకొంచెం టైం ఉంటే సాంబార్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సాంబార్ అంటే మరీ లేట్ అయిపోతుంది కదా, ఆ పప్పు ఉడకాలి, ఆ తర్వాత మళ్ళీ వెజిటబుల్స్ అవన్నీ కట్ చేయాలి, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా చట్నీతో ఫినిష్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడైతే చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో పొంగల్లోకి అయితే మాత్రం చట్నీ అది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి ఇట్లా కొంచెం పలుచగానే చేసుకున్నాను. సో ఇదన్నమాట ఈ రోజుతో. ఇంకా ఇట్లా దీంతో నా కుకింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. సో చూసారు కదా మీరు నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా. సో మీరు ఏం చేశారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ఏవి బాగా చేశాను, మీకు ఏదైనా కొంచెం చూడటానికి అది బాగుంది అనిపించిందా అలా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంత పర్వే ఉన్నట్టు. ఓకే. వాట్?
వారండి ఉంటది. హచ్చమ్మా ఏం తింటున్నావు నువ్వు? బాగుందే. Is it good? Hanshulu! Yeah. Thank you, Hanshulu. హన్షిగా రెడీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీక్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.